విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ ప్రతిపాదనతో అమరావతి ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. అమరావతి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటే విశాఖ, కర్నూలు రెండు రాజధానులు కీ అమరావతిలోనే ఉంటుంది. అమరావతి పరిపాలనా పరంగా రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తుంది. అసెంబ్లీ, సచివాలయం, పరిపాలనా శాఖలు అమరావతిలోనే ఉంటాయి. తమ ప్రాంతంలో రాజధాని ఉండాలని భూములిచ్చిన రైతుల కలలు అమరావతి రూపంలో నిజమవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ఇక్కడే జరుగుతాయి. పరిపాలనాపరమైన నిర్ణయాలన్నీ అమరావతిలోనే జరుగుతాయి. అమరావతిని అటకెక్కించాలనే ఉద్దేశం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్లో కనిపించలేదు. ఆయన మాటల్లో వినిపించింది అధికార వికేంద్రీకరణతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని మాత్రమే. ఈ విషయాన్ని అమరావతి రైతులు గుర్తించాలి. టీడీపీ మాయలో పడి ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం లేదు. సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అమరావతి రైతులు ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన సమయం ఇదే. ప్రపంచంలో 14 దేశాలకు 2-3 రాజధానులు ఉన్నాయి. వాషింగ్టన్ డీసీ అమెరికాకు పరిపాలనాపరమైన రాజధాని మాత్రమే. సౌత్ ఆఫ్రికాకు 3 రాజధానులు ఉన్నాయి. మన దేశంలోనూ పలు రాష్ట్రాలకు 2 రాజధానులు ఉన్నాయి. మన దేశాన్ని పాలించిన మొఘలులు ఢిల్లీ, ఆగ్రా నుంచి పాలన సాగించారు. వేసవి కాలంలో మొఘలులు కాశ్మీర్ నుంచి పాలనా నిర్ణయాలు తీసుకునేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలున్నాయి. కేరళ రాజధాని తిరువనంతపురం కాని ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొచ్చిలో ఉంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ కానీ హైకోర్టు కటక్ నగరంలో ఉంది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ అయినప్పటికీ హైకోర్టు బిలాస్పూర్లో ఉంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ అయినా హైకోర్టు జబల్పూర్లో ఉంది. గుజరాత్ రాజధాని గాంధీనగర్ అయినప్పటికీ హైకోర్టు మాత్రం అహ్మదాబాద్లో ఉంది. ఈశాన్య రాష్ట్రాలకు హైకోర్టు అస్సాంలో గౌహతిలో ఉంది. అండమాన్ దీవులు కోల్కతా హైకోర్టు పరిధిలోకి వస్తాయి. ఎలా తీసుకున్నా అధికార వికేంద్రీకరణ వలన ప్రయోజనాలే కానీ నష్టాలైతే కనిపించడం లేదు. రాజధానితో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని భావించడం, సింగపూర్ సంస్థలకు దోచిపెట్టాలని చూడడం వల్లనే అధికార వికేంద్రీకరణపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి వచ్చింది. అంతేకాదు, పరిపాలనా ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యం కనిపిస్తోంది. సిఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ అథారిటీ కాదు. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ చెప్పినట్లు చంద్రబాబు లోకేష్ కళ్యాణం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం పాటుపడాలి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విశాల హృదయంతో ఆలోచించాలి. ఉత్తరాంధ్ర రాయలసీమ వాసుల మనోభావాలు గౌరవించాలి. అధికార వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చెందుతాయనే విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకుంటే మంచిది. లేని పక్షంలో చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, ప్రజల ఆగ్రహానికి గురికావలసి ఉంటుందనే విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొట్టడం, కృత్రిమ ఉద్యమాలు సృష్టించడం మానుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.